నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈరోజు 4 మండలాల నాయకులు మరియు ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయటమైనది. దీనిలో భాగంగా సమావేశంలో హాజరైన పెద్దలు తమ సమస్యలను నియోజకవర్గ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తెలిపారు. ఎలక్షన్ టైంలో 24 గంటలు విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వటం లేదని, డ్వాక్రా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక్కో సభ్యునికి ప్రభుత్వం 10,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో వేసిన బ్యాంక్ అధికారులు అవి మా వరకు చేరటనివ్వటం లేదని అన్నారు. అంతేకాకుండా బ్యాంకు ముఖ్యంగా మనం లోన్స్ ఇస్తున్నాం కానీ సక్రమంగా సమస్యలు కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన జనరల్ సమస్యలు కానీ ఒకసారి ప్రస్తావిస్తే దాంట్లో మనం అన్నింటిలో ఏదైతే కలెక్టర్ గారి సమక్షంలో మాట్లాడడానికి అవకాశం ఉంటుందో అవన్నీ అక్కడ మాట్లాడి మనం వాటిని పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి మీ అభిప్రాయాలు తెలియజేయడం కోసమని మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ పిలిపించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా నియోజకవర్గంలో ఏదైతే జిల్లా స్థాయిలో చర్చించాల్సిన అంశాలు ఉన్నాయో, జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలను తెలుసుకోవడం కోసం ఇవాళ అంపతి నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యకర్తలు నాయకులు అనేక సమస్యల్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. వచ్చే వారంలో ఈ జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో జరిగే అధికారుల సమీక్షా సమావేశంలో ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతాం. ప్రధానంగా కొన్ని సమస్యలు ఆసుపత్రులు అయితే స్టాఫ్ కొరత కానీ పరికరాల కొరత కానీ బాధిస్తూ ఉన్నాం. అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి ఏదైతే ఆన్లైన్ చేసే విధానం ఉందో ఆ విధానంలో కొంత లోపభూయిష్టంగా ఉన్న కారణంగా కొన్ని సమస్యలని రైతులు ఎదుర్కొంటూ ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డు సమస్య కానీ ఇతర సమస్యలు కానీ సభ్యులు ప్రస్తావించడం జరిగింది. ఇవన్నింటినీ రేపు వారంలో జరగబోయే సమీక్ష సమావేశంలో చర్చించి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. సమన్వయ లోపం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్లో కూడా సమన్వయ లోపం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈపీడీసీఎల్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఎలక్ట్రికల్ సంబంధించిన వర్క్స్లో సరైన చొరవ డిపార్ట్మెంట్ చూపించిన రెవెన్యూకి సంబంధించి ఈ ఆన్లైన్ చేయటం విధానం వచ్చిన తర్వాత చాలా ఆ విషయాలు మనం అక్కడ మాట్లాడినట్టయితే వాటికి ఆయన ఒక డెడ్లైన్ కూడా ఫిక్స్ చేసి 1 మంత్ 1½ మంత్స్ టైం పెట్టి ఆ టైం లోపల వాటిని పరిష్కారం చేయాలని కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల